కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఓ సైబర్ నేరగాడి చేతిలో మోసపోయారు. బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని వెంటనే ప్యాన్ నెంబర్తో అప్డేట్ చేసుకోవాలని ఆయన ఫోన్కు ఓ సందేశం వచ్చింది. ఆయన దాన్ని నమ్మి వివరాలు నమోదు చేశారు. వెంటనే 2 ఓటీపీ నెంబర్లు వచ్చాయి. వెంటనే ఓ అపరిచిత వ్యక్తి ఆయనకు కాల్ చేసి ఓటీపీ ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వివరాలు చెప్పిన వెంటనే ఎంపీ ఖాతా నుంచి 48,700 ఒకసారి, 48,999 రూపాయలు మరోసారి డ్రా అయినట్లు ఆయన ఫోన్కు సందేశాలు వచ్చాయి. అనుమానం వచ్చి బ్యాంకు ఫోన్ చేయగా మోసపోయినట్లు గ్రహించారు ఎంపీ సంజీవ్ కుమార్. మొత్తం 97,699 రూపాయలు తన ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు కాజేసినట్లు కర్నూలు 2 పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఓ సైబర్ నేరగాడి చేతిలో మోసపోయారు. బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని వెంటనే ప్యాన్ నెంబర్తో అప్డేట్ చేసుకోవాలని ఆయన ఫోన్కు సందేశం వచ్చింది. ఆయన దాన్ని నమ్మి వివరాలు నమోదు చేశారు. వెంటనే 2 ఓటీపీ నెంబర్లు వచ్చాయి. వెంటనే ఓ అపరిచిత వ్యక్తి ఆయనకు కాల్ చేసి ఓటీపీ ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వివరాలు చెప్పిన వెంటనే ఎంపీ ఖాతా నుంచి 48,700 ఒకసారి, 48,999 రూపాయలు మరోసారి డ్రా అయినట్లు ఆయన ఫోన్కు సందేశాలు వచ్చాయి. అనుమానం వచ్చి బ్యాంకు ఫోన్ చేయగా మోసపోయినట్లు గ్రహించారు ఎంపీ సంజీవ్ కుమార్. మొత్తం 97,699 రూపాయలు తన ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు కాజేసినట్లు కర్నూలు 2 పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సైబర్ మోసానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రోజా, ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్ల వలలో సాధారణ ప్రజలు మాత్రమే పడి మోసపోయినటువంటి ఘటనలు మనం చూసాము. అయితే ఆఖరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు కూడా మోసపోయినటువంటి ఘటన మనము ఈ కర్నూలు జిల్లాలో వెలుగు చూసి, సాక్షాత్ ఎంపీ కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా సైబర్ నేరగాళ్ల మాయలో పడి మోసపోయాడు. సైబర్ నేరగాళ్లు ఆయన మీద కూడా వాదించారు. అయితే మొన్న సైబర్ నేరగాళ్లు ఎంపీ సంజీవ్ కుమార్ కి ఫోన్ చేసి వెంటనే పాన్ నంబర్ ఇవన్నీ కూడా, బ్యాంక్ ఖాతా బ్లాక్, మీకు బ్యాంక్ ఖాతా బ్లాక్ అయింది, ఫోన్ నంబర్లు ఇవన్నీ అప్డేట్ చేయాలి, మీకు సంబంధించిన ఓటీపీ నెంబర్లు వస్తాయి అవి చెప్పండి, మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మా ఏజెంట్ ని మాట్లాడుతున్నామని చెప్పేసి అతనికి ఫోన్ చేసి ఆ ఓటీపీ నెంబర్లు కనుక్కొని అతని అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బు, బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బు దాదాపు 48,700 ఒకసారి, తర్వాత మళ్ళీ 48,999 రూపాయలు మరోసారి డ్రా చేసుకున్నారు. అయితే ఈ విషయం గమనించినటువంటి ఎంపీ సంజీవ్ కుమార్ మళ్ళీ ఆలస్యంగా తెలుసుకుని తర్వాత అనుమానం వచ్చి వెంటనే మళ్ళీ బ్యాంకు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెక్ చేస్తున్నారు. ఇది అప్పటికే సైబర్ నేరగాడు తనని మోసం చేశారని చెప్పేసి కనుక్కొని మొత్తం 97,699 రూపాయలు ఖాతా నుంచి లూటి చేశారని చెప్పి ఎంపీ సంజీవ్ కుమార్ తెలుసుకుని వెంటనే 2 పట్టణ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద సిఐ కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ ఎవరైతే ఆ రోజు కాల్స్ వచ్చాయి ఎంపీ సంజీవ్ కుమార్ కి ఓటీపీ పంపించామని చెప్పేసి హెచ్డిఎఫ్సి ఏజెంట్ పేరు మీద ఎవరైతే కాల్ చేశారో అతనికి ఆ ఫోన్ నంబర్ కాంటాక్ట్ లిస్ట్ అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. మొత్తం మీద కూడా సాక్షాత్తు ఒక ఎంపీనే, కర్నూలు జిల్లాకి చెందినటువంటి కర్నూలు ఎంపీనే సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోవడం మొత్తం ప్రజా, ఇటు రాజకీయ నేతల్లో కాదు ప్రజలంతా కూడా షాక్ గురి చేసేట ఇది రోజా. రైట్, థ్యాంక్ యూ సురేష్.